బ్రహ్మోత్సవాలు. ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అదిగో చూడండి, తిరుశుకనూర్ తిరుచానూర్ అని ప్రసవాహనంపై వీణను ధరించి మనందరికీ దర్శనమిస్తున్నది. వీణ ధరించి దర్శనమించేటువంటి ఈ తల్లి ఈనాడు సరస్వతిగా మనందరికీ కనిపిస్తోంది కదా. సరస్వతి అంటే ఎవరు అంటే చెప్తారు, వాక్కులన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఏది అని అంటే ఆ సరస్వతి రూపమైనటువంటి అమ్మవారికి నా యొక్క నాలికే కావాలి అని అంటున్నారు అన్నమాట. మమైవ జిహ్వాగ్ర సురంగవర్తిని భవప్రసన్న వరదాచమే శ్రీహి కూడా అదే కదా ప్రార్థించేది, వాక్కుకు ఉండేటువంటి జాడ్యం పోవాలి అని. జాడ్యం అని అంటే ఏంటి అంటే అది ఒక తమస్సు. మనం ఏదన్నా మాట్లాడాలి అంటే మాట్లాడేటప్పుడు ఆ తమస్సుగా శాంతిని రత్నస్వరూపిణి మణిమయాలైన కర్ణకుండలాలు శాంతిని కలిగించేటువంటి చక్కని చిరునవ్వుతో కూడినటువంటి ముఖపద్మం కలి వేదలక్ష్మిగా అమ్మ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇలాగా సకల విద్యాప్రదాయినిగా హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి ఉండేటువంటి హృదయస్థమైనటువంటి హృదయలక్ష్మిగా అక్కడ ఉంటుంది. ద్విభుజ రూపంతో విభుజ రూపిణిగా ఉంటోంది. ఇక్కడ ప్రత్యేక మంగమ్మ వీణవాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద చాల సరులు ఉయ్యాలలు గగాను మాత్రము మెరయగా తల్లి ఆయన వక్షస్థలంలోనూ ఉంటుంది, ఆయన ఎడమ తొడపైన కూర్చొని ఉంటుంది. భరించేవాడు కదా భర్త, అటువంటిప్పుడు భర్తను వాహనం అనడంలో తప్పు లేదు అని ఉంటుంది శాస్త్రం. అది ఒక సరసం అన్నమాట. శ్రీనివాసుడు గొప్పవాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, శిస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి పాపములన్నిటినీ కూడా క్షమించేటువంటి గొప్ప గుణం కలిగిన వాడు. వెంకటేశ్వరుడు అంటేనే వాత్సల్య ప్రపూర్ణుడు. అటువంటి గొప్పవానికి ఉండేటువంటి ఆ క్షమాగుణాన్ని మరింతగా వృద్ధి చేసేటువంటి తల్లి అలర్మేల్ మంగై. అలాంటి అలర్మేల్ మంగ ఈనాడు తిరుచానూరులో నుంచి పుట్టినది వేణువు, ఒక పనస చెట్టులో నుంచి పుట్టినది వీణ. అటువంటి వీణ మృద వాయిస్తూ ఉంటే మృదు మధురంగా మన చెవులకి సోకుతోంది దాంట్లో ఉండేటువంటి ధ్వని. అటువంటి శక్తి ఆ వీణకి ఎక్కడి నుంచి వచ్చింది, దేవి ఎవరి దగ్గర ఉన్నది అని అంటే లక్ష్మీ చేతిలో, లక్ష్మీ నోట ఉంది, లక్ష్మీగానే ప్రకాశిస్తోంది ఈనాడు తిరుచానూరులో వేంచేసి ఉండి హంసవాహనంపై లక్ష్మి. చూడండి అక్కడ ఉండేటువంటి దివ్య ప్రబంధములను పలుకుతూ అన్నమాట వాళ్ళు. అక్కడ ఒకవైపు వేదాన్ని ఉచ్చరిస్తూ వెనక వైపు అమ్మవారి వెనక వేద పారాయణలు జరుగుతున్నాయి. అవి ఆమె యొక్క స్వరూపమే. సరస్వతీదేవి లేకపోతే వాళ్ళు పలకలేరు కదా. వేద ఒక అశ్వాన్ని అధిరోహించి అందమైనటువంటి ఒక మహారాజ కుమారుడుగా
దిగివచ్చి విహరించినటువంటి స్థానం ఈ ప్రదేశమంతా. ఇక్కడనే భాగవత వక్త అయినటువంటి సుఖయోగి చక్కగా తపస్సు చేసినటువంటి స్థానం. సాక్షాత్తుగా ఆ పరమపురుషుడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు తపస్సు అన్ని రూపాలలో ఉన్నటువంటి స్వరూపం నేనే అని అడుగడుగునా కూడా